గుజరాత్ అసెంబ్లీ మొదటి దశ ఎన్నికల ప్రచారం కాసేపట్లో ముగియబోతోంది. ఫస్ట్ ఫేజ్ లో 89 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. 788 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గుజరాత్ అసెంబ్లీ మొత్తం 182 స్థానాలున్నాయి. వీటిలో 142 జనరల్ కాగా 17 ఎస్సీ 23 ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి. గుజరాత్ లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రధాన పోటీ బీజేపీ అండ్ కాంగ్రెస్ మధ్య ఉండేది, కానీ ఈసారి ఆ పోటీ చేస్తోంది. ప్రచారంలోనూ బీజేపీకి ధీటుగా దూసుకుపోతోంది. దీంతో ఈసారి త్రిముఖ పోటీ ఏర్పడింది. మరోవైపు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 1621 మంది అభ్యర్థుల్లో 330 మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వెల్లడించింది. క్రిమినల్ కేసులు ఉన్న వాళ్లలో 61 మంది అభ్యర్థుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. కాంగ్రెస్ నుంచి 60 మంది, బీజేపీ నుంచి 32 మంది క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థులు పోటీలో ఉన్నారు.